హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు కదా ఈ వ్లాగ్స్ కోసం. సో ఈరోజు మీరు చూస్తుంది భోగి వ్లాగ్ అండి. సో భోగికి సంబంధించిన వీడియో అనేది చాలా లెంతీగా ఉందని చెప్పి పార్ట్ వన్గా నేను మీతో షేర్ చేస్తాను. పార్ట్ టూ అయితే ఇది కంప్లీట్ అయిన వెంటనే అది కూడా షేర్ చేసేస్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. వీడియోస్ ఎంత ఆలస్యం అయినా కూడా మీరు అందరూ వెయిట్ చేస్తున్నందుకు కూడా చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి పేషెన్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే పెద్ద గారింటిలో మంటలు పెట్టారే మంట. పైన మంచు, పైన పక్క చలి, ఎదర పొయ్య. హలో అండి, ఇప్పుడు టైం ఎంత అయిందంటే 5:30. నాకు కొత్త మొత్తం పోయింది, 5:30 అయింది. చలిమంట వేసుకుంటూ ఒక పక్కన నీళ్ళు కాస్తున్నాం. చాలామంది ఏమంట దగ్గర వాటర్ అనేది నీళ్ళు కాచి అక్కడ వాటితో స్నానం చేస్తారు. అది మాకు ఎప్పటి నుంచి ఇదే అలవాటు, ఈ పద్ధతిలో ఫాలో అయిపోతున్నాం. ఇంకా ఎవరూ లేవలేదు. ఓకే, చూసారు కదండి, ఉదయం అయితే 5 గంటలకే మెలకు వచ్చింది. భోగి పండుగకి సంబంధించి ఇంకా అందరం కూడా చక్కగా రెడీ అయిపోవాలి కాబట్టి నీళ్ళు అనేవి కాచుకుంటున్నాము. ఇంట్లో గేజర్స్ ఉన్నా కూడా ఈ టైంలో ఇంకా అవేమి యూజ్ చేయకుండా ఎప్పటి నుండే ఇదే అలవాటు, ఆ అలవాటు ప్రకారమే ఇలా పొయ్యి వెలిగించుకుని నీళ్లు కాచుకుని తల స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుంటాం అన్నమాట. తెల్లవారుతూ ఉంది, అందరూ నెమ్మదిగా లేగుస్తూ ఉన్నారు. చూశారు కదండి, పిల్లలైతే ముందు రోజే ఆటలాడి ఆలస్యంగా పడుకోవడం వలన ఉదయాన్నే ఇంకా లేవలేదు వాళ్ళు. వీధి గుమ్మంలో ముగ్గు అయితే చక్కగా ఈ విధంగా వేసుకున్నాము. ఇంకా కలర్స్ ఏం ఫిల్ చేయకుండా నార్మల్గా ముగ్గుతో అలా ప్లెయిన్గా ఉంచేసుకున్నాము. ఓకే, అందరూ హ్యాపీ భోగి చెప్పండి. భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎవరు ఇంకా 1% ఎక్కడ తగ్గినట్టు ఉన్నారు? పదండి, ఫ్రెష్అప్ అయిపోతే చక్కగా స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని చక్కగా భోగి మంట దగ్గరికి వెళ్ళాలి. ఫ్రెష్అప్ అయిపోండి అందరూ. రే, నీకు సత్తాతో మీకు నలుగు పెట్టి స్నానం చేయిస్తారు పదండి పిల్లలు. సత్తాత, సత్తి తాత, సత్తాత నలుగు పెట్టి స్నానం చేయిస్తారు. తల స్నానం చేయిస్తారు. విన్నారు కదండి, ఇప్పుడు మా డాడీ అంటే పిల్లలకి సత్తి తాత అంటారు అన్నమాట. సత్తాత అని చెప్పి వాళ్ళకి అలా అలవాటు. డాడీ అయితే చక్కగా నీళ్ళవి ఉదయాన్నే కాచేశారు కదా, పిల్లలకి నలుగు పెట్టి స్నానాలు చేయిస్తారు. అండ్ ముందు రోజు అయితే రోజా అక్క సాషాకి కోన్ పెట్టింది, మెహందీ డిజైన్, అవన్నీ కూడా చూపిస్తున్నాను. చాలా మంచిగా పెట్టించుకుంది. సో ఇదండి, నేను కూడా కాసేపు అలా వీడియో షూట్ చేయించుకున్నాను, బద్ధకంగా అనిపించింది అన్నమాట. చూసారు కదా, చలి చలిగా ఉంది, ఉదయాన్నే చాలా మంచు ఉంది. సో సంక్రాంతి టైంలో అంటే ఎంత మంచు ఉంటుందో తెలుసు కదా, ఆల్రెడీ అందరికీ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి అవేమీ పెద్దగా ఐడియా ఉండదు, మేము కూడా ఫ్లాట్లో ఉంటాం కాబట్టి పెద్దగా తెలియదు. బయట ఓపెన్ ప్లేస్ చూసేటప్పటికి ఆ ఫీల్ తెలిసింది. సో పెరటి వైపు ఉన్నాం అందరం కూడా, ఎందుకంటే ఒక్కొక్కరికి స్నానాలు అవుతున్నాయి. రోజాక అయితే శృతికకి స్నానం చేయించేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే అందరూ కూడా హాట్ వాటర్ తీసుకోవడం అండ్ తర్వాత ఇలా స్నానాలు అనేవి స్టార్ట్ చేశారు. మగపిల్లలకి చక్కగా డాడీ అయితే నలుగు పెట్టి స్నానాలు అవి చేయిస్తూ ఉన్నారు. పక్కన డాడీకి నేను కూడా హెల్ప్ చేశాను. చూసారు కదా, వాతావరణాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మా వారైతే. కిషాంతికి చక్కగా నలుగు మొదలు పెట్టేశారు డాడీ అయితేని. యాక్చువల్గా
ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకరు అలా నలుగు పెట్టచ్చు, అందుకోసం ఇంకా డాడీ అయితే నలుగు నేను పెట్టేస్తానని చెప్పి డాడీ పెట్టేశారు. నేను ఇంకా పక్క నుండి ఆ విధంగా పక్క నుండి వాటర్ వేసి హెల్ప్ చేశాను అన్నమాట. ఇంకా అందరూ తలస్నానాలకి రెడీగా ఉన్నాము. తలస్నానాలు చేసేసి కొత్త బట్టలు వేసుకోవాలి కదా. సో పిల్లలకి తలస్నానాలు అయిపోయిన వెంటనే మగపిల్లలకి నొసటన కొంచెం ఒక కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలి. ఆడవాళ్ళు ఇంకా ఖచ్చితంగా పెట్టుకుంటాం కాబట్టి. సో ఇదండి కొత్త బట్టలు అంటేనే పసుపు అనేది కొంచెం వస్త్రాలకి ధరించాలి శుభకార్యాలు సంబంధించి. పిల్లలకి అయితే ఈ రోజు ఈ డ్రెస్సెస్ వేద్దాం అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇవి వైజాగ్లో షాపింగ్కి సంబంధించిన వీడియో అనేది నేను మీతో ఇంకా షేర్ చేయలేదు. ఇప్పటికే వీడియోస్ లేట్ అయిపోయినాయి అని చెప్పేసి ఈ వీడియోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ నెమ్మదిగా మీతో షేర్ చేస్తాను. తర్వాత దేవుడికి దండం పెట్టుకున్నాము దీపారాధన అనేది చేసి. దేవుడి మందిరంలో చూసారా మీరు సున్నుండలు ఉన్నాయి. మా సైడ్ ఫేమస్ అయితే సంక్రాంతి సమయంలో రకరకాల సున్నుండలన్నీ తయారు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అదే ఫేమస్ అండి. మినప సున్నుండలు, రవ్వ సున్నుండలు, గోధుమ సున్నుండలు, రకరకాల అన్ని సున్నుండలు ఉంటాయి. ఇలాంటి పండుగ సమయంలో ఎన్ని పిండి వంటలు, ఎన్ని రకాలు స్పెషల్స్ ఎన్నున్నా కూడా సున్నుండలకి మించింది స్పెషల్ ఏది ఉండదు మా సైడ్ అయితే. సో ముందుగా తలస్నానాలు చేసి మంచిగా రెడీ అయిన తర్వాత సున్నుండనే ముందుగా తింటాం అన్నమాట. హలో అండి, అందరికీ భోగి శుభాకాంక్షలు. మా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. మీరు కూడా చెప్పండి హ్యాపీ భోగి. వెరీ గుడ్, వెరీ నైస్. హాయ్, ఏమ్మా ఏంటి? ఫాస్ట్ కూపకండి, భయపడుతుంది కదా చిన్నపిల్ల కదా. ఉందమ్మా, వచ్చిందమ్మా వయ్యారి. ఇటండు ఇటండు ఇచ్చుడు మహా, ఇలా చూడు మహా. హాయ్ మహా. ఓకే, చూస్తున్నారు కదా అందరం కూడా కొత్త బట్టలతోటి రెడీ అయిపోయాము. ఇప్పుడు భోగి మంట వెలిగిస్తారు. భోగి మంట దగ్గరికి అందరం గ్యాదర్ అయ్యే టైం కల్లా ఒక్కొక్కరం ఇలా నెమ్మదిగా కలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ లోపు జరిగేదాన్ని వీడియోస్ షూట్ చేశాను అన్నమాట. సో అక్కడ మహాన, తర్వాత నివీష, కార్తీక, పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ఆ పెద్దవాళ్ళు అందరం కూడా మంచిగా ట్రెడిషనల్గా మంచిగా పట్టుబట్టలతో రెడీ అయిపోయి ఉన్నాము. సో ఇక్కడ మా చిన్నమ్మ శ్రీంచినమ్మ వచ్చారన్నమాట. చిన్నమ్మ, అమ్మ, సాష వీళ్ళందరూ కూడా మంచి పర్పుల్ కలర్లో ఒకటే మ్యాచింగ్లో ఉన్నారని చెప్పి అంటున్నాను. సో రిత్విక్ అయితే అక్కడ హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఈ సమయంలో హోంవర్క్స్ ఏంటి నన్న అని చెప్పి బయటకు తీసుకొచ్చేస్తాను వాడిని. సో తర్వాత చేసుకుందూ కానీ అని చెప్పి. సో అంటే ఎర్లీగా అందరం రెడీ అయిపోయినా ఇంకా మిగతా వాళ్ళు కూడా రావాల్సిన సమయం ఉంటుంది కదా. ఆ సమయంలో ఇంకా ఈ విధంగా టైంపాస్ చేసామన్నమాట. సో అందరం కొత్త డ్రెస్సెస్ వేసేసుకున్నాం కదా. ఎవరికి నచ్చిన మోడల్స్, నచ్చిన కలర్స్, అన్ని టైప్స్లోని అందరూ రకరకాలుగా రెడీ అయిపోతూ ఉంటాము. ఎక్కడ ఎలాంటి బిట్స్ కూడా మిస్ కాకుండా షూట్ చేశాను కాబట్టి వీడియోలు అంత ఎక్కువగా ఉంది. మిస్ కాకుండా చూడండి. సూపర్, ఇలా చూడండి ఫోటో క్లిక్ చేస్తా. హాయ్ మా బాబా, హాయ్ చెప్పు. హాయ్ ఇప్పుడు, హాయ్ చెప్పు. హాయ్ నీలు, నీవి హాయ్. హాయ్ 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 హ్యాపీ సంక్రాంతి చెప్పు. సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. మళ్ళీ చెప్పు హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. సో ఈ సంక్రాంతికి సంబంధించి ఎక్కువగా అయితే ఫోటో స్టిల్స్ చాలా ఉన్నాయండి. ఈ వీడియో ఎండ్లో అటాచ్ చేద్దామా అంటే వీడియోలంత ఇప్పటికే ఎక్కువగా ఉంది కదా అని చెప్పి అవన్నీ స్కిప్ చేశాను. బట్ నెక్స్ట్ టైం అవన్నీ కూడా ఒక వీడియో కింద ఫొటోస్ అన్ని గ్యాదర్ చేసి నేను మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. బట్ మర్చిపోకండి, ఇదైతే పార్ట్ వన్. పార్ట్ టూ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఉన్నటువంటి అరేంజ్మెంట్స్లోని ఈవినింగ్ అంతా కూడా మంచి హడావుడ్ ఉంటుంది. సో అవన్నీ కూడా నేను మీతో తర్వాత షేర్ చేస్తాను. సో ఈ పండుగ సెలబ్రేషన్స్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ న్యూస్ పేపర్లో అవి వేస్తారు కదా. సో దానికి సంబంధించి విలేకరులు కూడా వచ్చారండి కొంతమంది. సో ఆ విలేకరులను నేను ఇక్కడ చూపిస్తున్నాను. సమ్ టాపిక్ తీసుకుని చక్కగా మెయిన్గా మా ఫోటో అనేవి స్టిల్స్ తీసుకున్నారు కొన్ని. అవి అక్కడ ప్రింట్ చేసి కింద మ్యాటర్ అనేవి రాస్తారు కదా అవి. సో నెక్స్ట్ వచ్చేటువంటి క్లిప్పింగ్స్లో నేను అవి కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. సో ఫోటో స్టిల్స్ అయితే సూపర్గా తీసుకుని చక్కగా అవన్నీ కూడా మేము షేర్ చేసుకున్నాం తర్వాత గ్రూప్స్లో అవి కూడా. అండ్ బావా మరదళ్ళు ఉన్నారు అంటే ఎక్కడైనా
సరదా వేలకోళాలు తమాషా ఫన్నీగా ఏదో జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అందరం కూడా రెడీగా ఉన్నాం, భోగిమంట వెలిగిస్తారు కదా, అందుకోసం అందరం కూడా నెమ్మదిగా రెడీ అయిన వాళ్ళు అందరం ఫోటో స్టిల్స్ తీసుకుంటున్నాం, కాసేపు టైంపాస్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు కదా, సో అలా వాళ్ళందరి కోసం వెయిట్ చేస్తున్నాము. సో అంతేకాకుండా భోగిమంటల్లోని భోగి పిడకల దండలు వేస్తారు కదా, అవన్నీ కూడా ముందు రోజే తెప్పించి ఉంచడం మన వాళ్ళకి, చిన్నపిల్లలకి అందరికీ కూడా అవి కూడా అరేంజ్మెంట్స్ జరిగినాయి. అండ్ ఇది అంతా కూడా మార్నింగ్ షూట్ చేసినటువంటి వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే భోగి పళ్ళు వేస్తారు కదా చిన్నపిల్లలకి, సో ఆ సెలబ్రేషన్ అనేది ఉంది అన్నమాట. అండ్ ఇక్కడే మా ఇంట్లో జరిగినటువంటి సెలబ్రేషన్తో పాటే అపార్ట్మెంట్లో కూడా లక్ష్మీ ఆంటీ వాళ్ళు మన వాళ్ళకి వేసినటువంటి కొన్ని క్లిప్పింగ్స్ కూడా అందులోనే ఇంక్లూడ్ చేద్దామని అనుకుంటున్నాను. అది సంక్రాంతికి ముందే జరిగినాయి అన్నమాట. అండ్ మా మేనత్త వాళ్ళు, పెద్దమ్మ, పెద్దనాన్న వాళ్ళంతా అక్కడ ఫోటో స్టిల్స్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకో మేనత్త మావయ్య గారు వాళ్ళు జాయిన్ అయ్యారు అన్నమాట మధ్యలోని. ఇక్కడ అమ్మ డాడీ అయితే భోగి శుభాకాంక్షలు చెప్తున్నారు. సో వీళ్ళనే కాదు అందరితోటి చెప్పించడానికి ట్రై చేశాను ఈ సంవత్సరం. సో చాలా మంచిగా అందరూ కూడా చెప్పారండి, చాలా హ్యాపీ అనిపించింది. సో ఓకే, భోగిమంట వెలిగించడానికి ముందుగా ఒక చిన్న పూజ అనేది ఉంటుంది. ఆ పూజ అనేది పూర్తయిపోయిన తర్వాత భోగిమంట అనేది పెద్దవాళ్ళందరూ కలిపి వెలిగిస్తారు. తర్వాత పిల్లలందరూ కలిపి పిడకల దండలు వేస్తారు. అది అయిపోయిన తర్వాత ఆ భోగి మంట చుట్టూ చక్కగా ఇంట్లో మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ దాని చుట్టూ తిరిగి చక్కగా ఒక 3 సార్లు తిరిగి ఫోటో స్టిల్స్ అనేది తీసుకున్నాం అన్నమాట. సో విలేకరులు వచ్చారు అని చెప్పాను కదా, వాళ్ళైతే చాలా ఫోటో స్టిల్స్ తీసుకున్నారు. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిపి, అంటే చెప్పాను కదా న్యూస్ పేపర్స్లో వేయడం గురించి, సో అవన్నీ కూడా నేను ముందుగా ఎందుకు చెప్పేస్తున్నానంటే నెక్స్ట్ వచ్చేటువంటి క్లిప్పింగ్స్కి నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, మీరు ఫాలో అయిపోండి చూస్తూ. ఓకేనా? సో పిడకల దండలు కనిపిస్తున్నాయి కదా, ఎంత మంచిగా అవి గుచ్చి పెట్టారో చూసారు కదండి, ఆవు పేడతోటి చేసినటువంటి పిడకలు అన్నమాట అవన్నీ కూడాని. ఒక దండ కింద గుచ్చి ఆ విధంగా పెడతారు. సో మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నెమ్మదిగా వచ్చారు. కొన్ని కొన్ని ఒరిజినల్ వాయిస్ని వినిపించాను, మిగిలిన కొన్ని అయితే కొన్ని బ్యాక్గ్రౌండ్ నేను మ్యూజిక్ యాడ్ చేసేసాను, ఎందుకంటే అక్కడ మాకు బ్యాక్గ్రౌండ్ ఆ మ్యూజిక్ అనేది రన్ అవుతూ ఉంది అన్నమాట. అందుకోసం ఇంకా ఒరిజినల్ సౌండ్స్ అక్కడక్కడ వినిపించడానికి ట్రై చేశాను, మీరు చూస్తూ ఉండండి. హాయ్ మావయ్య గారు, ఇక్కడికి వస్తే మావయ్య గారు అక్కడ ఉంటే మావగారు హ్యాపీ భోగి చెప్పండి.
ఓకేనండి, భోగం అంటే అయితే వెలిగించడం మొదలు పెట్టేశాము. చక్కగా ఇప్పుడు బగబగా మండుతుంది. మంట లోపల చూసారు కదా పిటకలు, దానిలందరూ కూడా పిల్లలతో వేయించాము. పిల్లలు అక్కడక్కడ వేస్తూ ఉంటారు కదా, అవి సరిగ్గా మధ్యలో పడకపోతే మళ్ళీ అందరం తీసుకుని మధ్యలోకి వేస్తున్నారు అన్నమాట. సో చాలా చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం కూడా అని. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళ కోసమే కదండి. మేము పిల్లలం మా పెద్దవాళ్ళకి, మా పిల్లలైతే ఇంకా చిన్నవాళ్ళు ఉన్నారు కదా. సో అలా జనరేషన్ వైజ్గా చూసుకుంటే అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఇలా కలవడం వలన అన్న ఉద్దేశంలోనే ఇలా భోగి మంటల దగ్గర కొన్ని ఫొటోస్ అనేవి తీశారు. సో ఇప్పటి వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ని చూసారు కదా, అందులో చాలామంది రాలేదు ఇంకా. అని ఒక 20 మెంబర్స్ యాడ్ అయి ఉంటే ఇంకా చాలా బాగా అనిపించేది అని అనుకున్నాము. సో మా చెల్లి కూడా యుఎస్ఏ నుండి రాలేదు. ప్రియాంక బాగున్నామండి. హలో మా బావ. హాయ్ మా బావ గారు. హాయ్ హాయ్ నవీన్. హాయ్ అత్తయ్య. హాయ్ నాని. హాయ్. పర్లేదు పర్లేదు సూపర్. చిన్న అందరినీ అడిగితే వచ్చాను, చిన్న అడగకుండా చెప్పారు. ఓకేనండి, ఉదయం భోగి మంటల దగ్గర సమయం అయితే ఇంచుమించుగా 9:30 ఆ టైం అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం స్టార్ట్ అయ్యింది అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మాకు ఇక్కడ పెసరెట్ ఫేమస్, మీకు చాలా వీడియోస్ నుండి చెప్తూనే వచ్చాను సంక్రాంతి వీడియోస్లోనే అయితే. సో ఇక్కడ మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి జరుగుతుంది పాసర్లపూడి లంకలోని. షష్ఠి రోజు నాడు పెసరెట్లని సేల్ చేస్తారన్నమాట ఆ రోజు. సో చాలామంది పర్సన్స్ సేల్ చేస్తూ ఉంటారు, బట్ అందులో ఒక పర్సన్ ఇంపార్టెంట్గా పండు మావయ్య గారు అని చెప్పేసి మా రిలేటివ్ అనండి. ఆయన అయితే మాకు సంక్రాంతిలో ఇలా పెసరెట్లకి పెట్టుకుంటాం అన్నమాట. చాలా చాలా టేస్టీగా చాలా అద్భుతంగా తయారు చేసి ఇస్తారన్నమాట. సో అందరం ఒక 2-3 అలా తింటాము. సో అక్కడ పెసరెట్లు, పెసరెట్ ఉప్మా ఉంటాయి కదా ఫేమస్గా, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ ఇవన్నీ ఉన్నాయి. సో అందరం కూడా బ్రేక్ఫాస్ట్ దగ్గరకు వచ్చేసాము, ఆకలి వేసేస్తుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో లేచి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా భోగి మంటలు అన్ని కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత సున్నుండలు తినేసి బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వచ్చేసాము. సో అది మీకు ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను. కొన్ని కొన్ని అక్కడక్కడ కూడా నేను ఒరిజినల్ వాయిస్ని వినిపించాను. అంటే వీడియోలు అంత ఎక్కువ అవ్వడానికి రీజన్ అయితే ఏ బిట్టు కూడా ఎక్కడ మిస్ కాకుండా కంప్లీట్గా అన్నీ కూడా గ్యాదర్ చేశాను. మంచిగా అలా షూట్ చేయడం వలన మీకు ఆ రియల్ ఫీల్ తెలుస్తుంది, మా కూడా మెమరబుల్గా ఉంటుందనే ఉద్దేశంలోనే. ఏదో జస్ట్ ఫెస్టివల్ అంటే ఏమైతే ఉంటాయో అవి మాత్రమే ఇంపార్టెంట్గా, జస్ట్ భోగి వంట వెలిగించడం, ఫ్రెష్ అప్ అయిపోవడం, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేయడం, తర్వాత లంచ్ రెసిపీస్ అలా కాకుండా ఏమైతే జరిగినాయి అంటే ఫ్యామిలీ మెంబర్ అందరూ ఒక చోటన గడుపుతూ ఉన్నామంటే ఆ సమయాన్ని ఎలా కేటాయించాం, ఆ సమయం ఎలా ఉంది ఏంటని అనేది చూపిస్తే ఆ అందం వేరు కదా. అందుకోసమే ఆ ఉద్దేశంలోని వీడియో అంతా తీయడానికి రీజన్ అండి. అందరితోటి హాయ్ అని చెప్పించడం వల్ల టాపిక్స్, మాటలు సరదాగా జరుగుతూ ఉంటాయి కదా ఆ సిచ్యువేషన్స్. సో అవన్నీ కూడా వీడియో తీశాను. అలా ఒరిజినల్ వాయిస్ని పెట్టడం వలన మధ్య మధ్యలో వచ్చేటువంటి ఫన్నీ ఇన్సిడెంట్స్, ఆ టాపిక్స్ ఉంటాయి కదా సంభాషణ, అది చాలా బాగా అనిపిస్తుందనే ఫీల్ బాగుంటుంది. సో మీరు కూడా అది విన్న తర్వాత మీ ఫీల్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలా అంటే చాలా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, మీరందరూ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా మీరు పెట్టేటువంటి కామెంట్స్ని బట్టి అర్థమవుతుంది. బట్ నాకున్న టైంలోని వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోకే నేను ఇంత లేట్ చేస్తున్నాను, కాబట్టి కామెంట్స్కి రిప్లైలు ఇవ్వలేకపోతున్నందుకు సారీ ఏమి అనుకోకండి. బట్ మీ అందరికీ వీడియోస్ కావాలి, నాకైతే కామెంట్స్ కావాలి. ఓకే, మరి కామెంట్స్ చేయడంతో పాటుగానే వీడియోని కూడా ఒక లైక్ చేయండి.
సో ఇక్కడైతే మేమందరం బ్రేక్ఫాస్ట్ చేస్తూ చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ నా అవుట్ఫిట్కి సంబంధించి నేను ముందే 2 వీడియోస్ బ్యాకే చూపించాను, రాజమండ్రి వెళ్ళినప్పుడు శారీ షాపింగ్ అంతా కూడా నా షాపింగ్. సో అది రాజమండ్రిలో తీసుకున్నటువంటి శారీ షాపింగ్ మాత్రమే మీతో షేర్ చేశాను, కానీ వైజాగ్కి వెళ్ళినటువంటి షాపింగ్ అనేది షేర్ చేయలేదు అన్నాను కదా. అది నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో చేస్తాను, చూపిస్తాను, మీతో షేర్ చేస్తాను. పట్టు చీరలు అవన్నీ కూడా పెండింగ్లో ఉంచాను అనమాట, అవి పక్కన పెడితే ఇంపార్టెంట్ మాత్రమే సంక్రాంతిలో కట్టుకున్న శారీస్నే నేను మీతో షేర్ చేయాలనుకున్నాను. అది రీజన్ అయితే ఇక్కడ అన్ని ఒక్కొక్కటిగా కట్టుకుని చూపిస్తున్నాను కాబట్టి. సో ఇక్కడ కల్కి అన్నీ అయితే వచ్చేసారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో అందరం కూడా పెసరట్ ఉప్మాలు అండ్ వాటితో పాటే పాయసం కూడా ప్రిపేర్ చేశారు, సేమియా పాయసం అయితేనే. సో ఇదండి చాలా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు కూడా మీ ఇంట్లో ఇలా కుటుంబ సభ్యులందరూ కలిపి చేసుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ రోజాక్క శారీ అయితే చాలా బాగా నచ్చింది నాకు, కలర్ కాంబినేషన్ కానీ ఆ శారీ మోడల్ కానీ. ఆ శారీకి సంబంధించి నేను మళ్ళీ దగ్గరుండి వీడియో క్లిప్ తీసాను, నేను మీతో షేర్ చేస్తాను, బాగా నచ్చింది. సో ఇక్కడైతే వీళ్ళు ఎర్లీగా తినేసారన్నమాట కొంతమంది అయితేనే బ్రేక్ఫాస్ట్ అనేది. వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు, సాషా అమ్మవారు, తర్వాత మావయ్య గారు, డాడీ వీళ్ళందరూ కూడా. కాదు అలా పెట్టావా అలా ఏ విన్నారా సబ్స్క్రైబర్స్? లేదు అలాగే అంటును, ఎందుకు చెప్తాను నాది అదే బ్యాచ్ కదా. సో ఇక్కడ కల్కి రాజా అన్నయ్య వాళ్ళ వైఫ్ మాట సత్య వదిన అవుట్ఫిట్ అయితే అందరికీ చాలా నచ్చింది. సో దానికి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ చాలా బాగా పెట్టుకుంది తను. సో అందరూ అనుకున్నాము హెయిర్ స్టైల్ చాలా బాగుంది అంటే రీసెంట్గా వస్తున్నాయి కదా, సో ఆ టైప్ ఆఫ్లో తీసుకున్నటువంటి హెయిర్ స్టైల్ మాట అది. సో అదే నేను కూడా సేమ్ అదే వదిన అని చెప్పన్నాను, ఎందుకంటే 3-4 ఇయర్స్ బ్యాక్ నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేదండి, హెయిర్ అంతా కూడా చాలా లాస్ అయ్యింది. సో ఆ ఉద్దేశంలో ఇంకా నేను ఆ ఫీల్లో ఉండిపోయాను, అందుకోసమే నాకు ట్రెడిషనల్గా మంచిగా శారీ లుక్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకున్నటువంటి షార్ట్ లెంత్ హెయిర్కి నేను ఈ సవరం అనేది పెట్టుకుంటాను అనమాట. సో ఆ ఫన్నీ ఇన్సిడెంట్ అంట అది ఇప్పుడు జరిగింది. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి అందరికీ, పెసరట్టు దిన శుభాకాంక్షలు అందరికీ, భోగి శుభాకాంక్షలు చెప్తావా? హ్యాపీ భోగి, వెరీ గుడ్, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. సేమ్ కారం వేసి ఇంకొక పెసరట్టు. ఎందుకే అది సీరియస్ గా చెప్పా అంటే కళ్ళజోడు కూడా సూపర్ సూపర్. హలో అండి, అందరికీ భోగి శుభాకాంక్షలు, అందరికి భోగి శుభాకాంక్షలు, హ్యాపీ భోగి, భోగి శుభాకాంక్షలు, హ్యాపీ భోగి చెప్పు చిన్నమ్మా. నువ్వు కూడా హ్యాపీ భోగి చెప్పు, ముక్కు తెరుచుకుంటున్నాడు. హ్యాపీ భోగి, సూపర్. చూసారు కదండి, విన్నారు కదా ఇప్పటి వరకు, ఒక ఉమ్మడి కుటుంబం ఎలా అయితే ఉంటుందో అలాంటి సెలబ్రేషన్ అన్నమాట ఈ సంక్రాంతి ఫెస్టివల్ అనేది మా ఇంట్లోని.
మా డాడీ వాళ్ళ అన్నదమ్ములు నలుగురు, మేనత్తలు అయితే ముగ్గురు అండి. సో వాళ్ళ పిల్లలు, వాళ్ళ అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మునుమనవళ్ళు, సో అలా అలా ఇంకా చాలామంది బ్యాచెస్ ఉంటారు కదా. సో అందరూ కలిస్తే ఈ విధంగానే కదా ఉంటుంది. మరి భోగిం అంటే చూసారు కదా, చక్కగా వెలుగుతుంది. సో ఇక్కడైతే మా స్వరూపిణి చిన్నమ్మ అంటే శ్రీంచు నాన్న వాళ్ళ వైఫ్ మాట. సో పిల్లలు ఎక్కడుంటే అక్కడే మా చిన్నమ్మ ఉంటుంది, పిల్లలు అమ్మమ్మ మాట చెప్పాలంటే. సో ఇంకా అందరం కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి కదా పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గర, అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. టెంట్ అవన్నీ కూడా ముందు రోజు చూపించాను కదా, సో అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని స్టిల్స్ ఇచ్చాము, విలేకరులు వచ్చారని చెప్పాం కదా, వాళ్ళకి ఏంటంటే న్యూస్ పేపర్లో వేయడం గురించి కొన్ని స్టిల్స్ ఇవ్వమన్నారు. సో అది డ్యాన్స్ లాగా చేసి మధ్యలో ఫోటో స్టిల్స్ చేయాలా ఏంటి అని అన్న డిస్కషన్ జరుగుతుంది అన్నమాట అక్కడ. సో వాళ్ళు ఏమన్నారంటే డ్యాన్స్లో భాగంగా మనం ఒక్కొక్క స్టిల్ ఎలా అయితే తీసుకుంటామో, సో అలా మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్కి ఒక స్టిల్ అనేది ఇవ్వండి, మేము ఫోటో అనేది తీసుకుంటాము, సో దాన్నే మేము యాడ్ చేసుకుంటాము పేపర్లో వేసినప్పుడు న్యూస్ పేపర్లో అని చెప్పన్నారు. కాసేపు ఆ స్టిల్స్కి సంబంధించి ఆ పోజెస్ అది ఇవ్వడం అండ్ అదే డిస్కస్ జరిగింది అన్నమాట మా మధ్య అయితేని. అండ్ అందరం కూడా ఇక్కడే ఉన్నాము, బ్రేక్ఫాస్ట్లు అయిపోయినాయి కదా, హ్యాపీగా ఉన్నాం అన్నమాట. ఇంకా ఫుల్ స్టమక్ అంతా ఫుల్ అయిపోవడం వలన కాసేపు ఇక్కడ ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ అవి స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాం అన్నమాట. ఫోటో స్టిల్స్ ఎక్కువగా తీసుకున్నాం మాత్రం. సో ఇదండి. అండ్ టెంట్ అది కూడా అన్నీ కంప్లీట్గా క్లోజ్ అయిపోవడం వలన కొంచెం లైటింగ్ లోగా ఉంది అని చెప్పేసి, డే టైంలో కూడా కొన్ని టైమింగ్స్లో సమ్టైమ్స్ లైటింగ్స్ అవి ఆన్ చేసేసి ఉంచుకునే వాళ్ళం అన్నమాట. అండ్ ఇక్కడ అవుట్ఫిట్కి సంబంధించి శారీల బ్లౌజ్ కూడా ఇదే కలర్ రావడం వలన నెమ్మదిగా తాయితీగా తర్వాత కుట్టిందామని చెప్పి స్టిచ్చింగ్ అది కూడా వర్క్ అది చేయించుకుందామని చెప్పి నేను ఏం చేశానంటే, రీసెంట్గా మేము రాజమండ్రి మ్యారేజ్కి వెళ్ళాం కదా, మ్యారేజ్లో బిన్నీ సిల్క్ శారీ కట్టుకున్నాను కదా, క్రేప్ సిల్క్ సమ్ ఏదో అంటారు, సో ఆ శారీలో ఉన్నటువంటి బ్లౌజ్ దీనికి మ్యాచ్ అయిందని చెప్పేసి శారీ ఇంకా ఇలా సెట్ చేసేసానమాట. బాగా సెట్ అయింది, పళ్ళులో చూస్తే మీకు ఆ కలర్ తెలుస్తుంది. సో ఓకేనండి, కాసేపు మేము అలాగా ఫోటో స్టిల్స్కి సంబంధించి కొన్ని పోజెస్ అనేవి ఇచ్చాము. సో మీరు ఇక్కడ చూస్తున్న వీడియో అయితే ప్రాపర్గా లేదు, ఎందుకంటే ఇక్కడ మా కిషాంత్ బంగారం వీడియో తీస్తున్నాడు, అందుకోసం వాడిని చూసుకుని ముచ్చటగా మురిసిపోతున్నాను. చాలా బాగా చక్కగా ఎంతో కొంత వాడికి వచ్చినట్టుగా తీసాడని చెప్పేసి రోజాక్క కట్టుకున్నటువంటి శారీ చూసారు కదా, వాళ్ళ జేఆర్టీ కలెక్షన్స్లోనే తీసుకుందంటే నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ టైం నేను కూడా ఆర్డర్ పెట్టుకుందామని అనుకున్నాను. బట్ ఈ శారీ ఏంటంటే అన్నీ కూడా నేను ఆఫ్లైన్ షాపింగే చేశానండి, ఆన్లైన్ షాపింగ్ చేయలేదు కాబట్టి. సో చూడగానే నచ్చింది, ఒకసారి ఆ కలెక్షన్ కూడా ట్రై చేద్దామని అనిపించింది. అండ్ ఓకేనండి, లంచ్ టైం స్టార్ట్ అయింది, అందరూ భోజనాల దగ్గరకు వచ్చేసాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది అందరూ కూడా శిరీష వాళ్ళ అమ్మమ్మ గారి తరపు నుండి వచ్చారన్నమాట అండి, అంటే మా కృష్ణ చిన్నమ్మ వాళ్ళ అన్నయ్య భార్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చారన్నమాట. మా కృష్ణ చిన్నమ్మ వాళ్ళ మేనకోడలకి రీసెంట్గా మ్యారేజ్ అయిందన్నమాట, సో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా వచ్చారు. సో ఇదండి మా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్లో వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం హ్యాపీగా అనిపించింది. సో అలా రిలేటివ్స్ వస్తూ ఉంటూ ఉంటారు ఎవ్రీ ఇయర్, అలా జాయిన్ అయ్యి మంచిగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ 1 or 2 days స్పెండ్ చేసి వెళ్తుంటారు అన్నమాట. సో ఇదండి. అండ్ లంచ్ టైం స్టార్ట్ అయింది, చాలా రెసిపీస్ స్పెషల్స్ చాలా ఉన్నాయి ఆ రోజు కూడా. అండ్ మా బావ చూసారా, సర్వ్ చేస్తున్నావు తాగేస్తున్నావు అని చెప్పి డైలాగ్ వేశాను అక్కడ. అలానే కొంతమందికి డౌట్ ఉంది, కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి, ఇలా కంబైన్డ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు బడ్జెట్ అనేది ఎవరు పెట్టుకుంటారు ఏంటి అని చెప్పేసి. ఇంట్లో డాడీ వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదండి, వాళ్ళందరూ కలిపి పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. టేస్ట్ ఎలా ఉందండి?
రివ్యూ ఇస్తున్నారా టేస్ట్? సో భోగి రోజు నాడు వెజ్ అండ్ అలానే నాన్ వెజ్ రెండు ప్రిపేర్ చేశారు. ఎందుకంటే నెక్స్ట్ డే మండే అండ్ ట్యూస్డే కూడా నాన్ వెజ్ తినని వాళ్ళు వారాలు చేసేవాళ్ళు ఉన్నారని చెప్పేసి, సో అందుకోసం వాళ్ళ కోసం ఇక్కడ నాన్ వెజ్ ప్రిపేర్ చేశారు. మళ్ళీ ఏంటి అని అన్నాను, మీరు అందరూ చాలా కామెంట్స్ పెట్టేస్తారు. సో ఒక్కొక్కరు ప్రాంతాలు శైలిని బట్టి వాళ్ళ పద్ధతులను బట్టి ఒక్కోలాగా నడుస్తూ ఉంటాయి, అందరికీ ఒకలాగానే ఉండవు కదా. సో మీరు కొన్ని కొన్ని విషయాలను చూసి చూడలేనట్టు వదిలేసుకోవాలి మరి. అలానే అదే రోజునాడు మా మావయ్య గారిని రమ్మని చెప్పి ఎన్ని కాల్స్ చేసామంటే అందరం కలిపి మా మావయ్య గారు ఇంకా రానంటే రాను అని అన్నారు. ఎవ్రీ ఇయర్ ఇలానే పిలిచినా సరే రారైనా. ఇంకా భోజనాలు అవి అక్కడికి పంపించేస్తాం, క్యారియర్ అవి పెట్టి బాక్సెస్లు అన్నీ కూడా ప్యాక్ చేసి పంపిస్తాము. అయితే మా వారు పిల్లలు పట్టుకుని వెళ్ళారు, ఈ సంవత్సరం ఉన్నారు కాబట్టి మా వారు లేదంటే డాడీ పట్టుకుని వెళ్ళేవారు. సో ఇదండి, అంటే వీళ్ళ ఫ్యామిలీ కదా మనం ఎందుకు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంటంటే మొహమాటానికి పోతుంటారు, కొంతమంది అయితే కొంచెం షైగా ఫీల్ అవుతారు, అంటే రకరకాల మనస్తత్వాలతో ఉండే వాళ్ళు ఉంటారు. బట్ లాస్ట్ వీడియోలో కొన్ని కామెంట్స్ని బట్టి ఈరోజు ఈ వీడియోలో చెప్పాల్సి వస్తుంది. అంతే, అంటే కొంతమంది అయితే పిలవకపోయినా మన వాళ్ళే కదా అని వచ్చి ఇందులో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది పిలిచినా కూడా రాని వాళ్ళు ఉంటారు. సో సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎందుకంటే మా మావయ్య గారు వాళ్ళని మేము ఎలా చూసుకుంటాం, వాళ్ళు మమ్మల్ని ఎలా చూసుకుంటారు అనేది మా పర్సనల్ సమయం, మాకు మాకు మధ్య చాలా హ్యాపీ మూమెంట్లలోనే ఉంటాము. బట్ వేరే వాళ్ళు రకరకాలుగా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా ఇలాంటి పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు పుట్టింటికి వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అది మా సైడ్ అయితే ముఖ్యంగా బాగా ప్రత్యేకంగా తీసుకుంటాము. సో సందర్భాన్ని బట్టి అటువైపు సెలబ్రేషన్స్ ఉంటాయి, కొన్ని అయితే ఇటువైపు సెలబ్రేషన్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా నడుచుకోవడమేనండి. అంతేగాని అన్నీ కూడా ఇక్కడే చేసుకుంటున్న ఫెస్టివల్స్ అని ఏమి ఉండదు, మీరు చూసే ఉంటారు. ఆల్మోస్ట్ ఒక సంక్రాంతిలో మాత్రమే మేము ఇక్కడ ఫెస్టివల్ అనేది జరుపుకుంటాం పుట్టింట్లోని. ప్రతి ఒక్కరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఏ ఏరియాలో వేరే వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి సమయం వచ్చేసరికి పుట్టింటికే ఖచ్చితంగా వెళ్తుంటారు అన్నమాట. సో మీకు అది క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను, ఎందుకంటే వేరే స్టేట్స్లో ఉండే వాళ్ళకి కొన్ని ఐడియాస్ ఉండవు కదా, అందుకోసం తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా. సో ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడలేదు, ప్లీజ్ మీరు నెగిటివ్గా అయితే తీసుకోకండి, జస్ట్ ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి చెప్పానంతే. సో ఇదండి, లంచ్ అయిపోయిన తర్వాత అందరం కూడా మళ్ళీ గ్యాదర్ అయ్యి చక్కగా హౌజీ ఆడుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ హౌజీకి సంబంధించి అన్నీ కూడా రెడీ చేశారు, కాయిన్స్ బుక్స్ అన్నీ కూడా. అండ్ దాని తర్వాత ఈవినింగ్ స్నాక్ కానీ మిరపకాయ బజ్జీలు అండ్ అరటికాయ బజ్జీలు అండ్ తర్వాత పకోడీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారన్నమాట. అవన్నీ కూడా అక్కడ సప్లై చేసుకుని ఒకరికొకరు తింటున్నాం అన్నమాట. అండ్ తర్వాత చాయ్ కూడా పెడతారు కదా దానికి కాంబినేషన్లోని. సో ఇదండి, ఇదంతా కూడా మార్నింగ్ జరిగినటువంటి వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోని మాత్రం అస్సలు మిస్ కాకండి అది కూడా అని. సో అది కూడా ఎర్లీగానే షేర్ చేసేస్తాను, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం మాత్రమే పెండింగ్ ఉంది, అన్నీ కూడా నేను ట్రిమ్ చేయడం కట్ చేయడం అన్నీ కూడా ఓకే అన్నీ అయిపోతాయి. బట్ ఈ సంక్రాంతి వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏవైతే మా ఫొటోస్ అన్నీ ఉన్నాయో స్టిల్స్ అన్నీ కూడా ఒక వీడియో కింద నేను క్యాప్చర్ చేసి మంచిగా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి ఫొటోస్ అయితే. అన్నిసార్లు ఎందుకంటున్నాను అంటే మీకు అర్థమై ఉంటుంది. సో మంచి మంచి కామెంట్స్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిగిలినంతా కూడా మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి.